feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, hold tight. Chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. हेलो फ्रेंड्स, मीरु उस्नारु राइड विद संतोष. दिस इज़ द मोटो व्लॉग नंबर 2. ई रोज़ एंटंटे असल एक्चुअली चाला रोज़ुलैंदी बाइक स्टार्ट चेयकुंडा उंदी, एंदुकंटे लॉकडाउन ई करोना वायरस सो दैट्स वाई. कारणं एंटंटे बाइक तीसी ई रोज़ एदन्ना ई एक्सपल्स 200 मीद ओक चिन्न रिव्यू चेद्दाम अनुकुंटुन्ना. దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, అప్రాక్సిమేట్లీ నేను ఇప్పటి వరకు 1233 కిలోమీటర్స్ తిరిగాను. ఫస్ట్ సర్వీసింగ్ కూడా కంప్లీట్ అయింది. యాక్చువల్లీ ఆఫ్టర్ ఫస్ట్ సర్వీసింగ్ ఇది ఎలా ఉంటుంది, దీనిలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి చేద్దాం అనేది ఇవాళ వీడియో. లెట్స్ స్టార్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యూయల్ సిస్టమ్ చూసుకుంటే అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అన్నమాట, కనిపిస్తుంది కదా. అలాగే స్టార్టింగ్ వచ్చేసి దీనికి 2 ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఒకటి కిక్ రాడ్, రెండు వచ్చి సెల్ఫ్ అన్నమాట. ఈ కిక్ రాడ్ ఇవ్వడం అనేది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో బ్యాటరీ డౌన్ అయినప్పుడు అలాంటి టైంలో మనకి ఈ కిక్ రాడ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్మిషన్ అండ్ చాసిస్. దీనిలో క్లచ్ ప్లేట్లు వచ్చేప్పటికీ మల్టీప్లేట్ వెట్ క్లచ్ ప్లేట్స్ వస్తాయి. గేర్ బాక్స్ వచ్చేప్పటికీ 5 స్పీడ్ కాన్స్టెంట్ మెష్ వస్తుంది, అంటే 5 గేర్స్ ఉంటాయి ఈ బైక్కి. ఫ్రేమ్ టైప్ వచ్చేప్పటికీ డైమండ్ వెర్షన్ వస్తుంది. అలాగే సస్పెన్షన్ విషయాన్ని చూసుకుంటే మనం ఫ్రంట్ వచ్చేప్పటికీ టెలిస్కోపిక్ 37mm డయా విత్ డబుల్ డియూ బుష్ విత్ 190mm స్ట్రోక్ అనమాట. చూస్తున్నారు కదా ఈ సస్పెన్షన్స్, ఇవి మనకి లాంగ్ రైడ్లో ఎలాంటి రోడ్లో అయినా సరే మనకి గోతులు తెలియకుండా బైక్ అనేది వెళ్తుంది. సో ఇది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. చాలా వైడ్ ఇచ్చాడు ఫ్రంట్ టెలిస్కోపిక్ తర్వాత వచ్చి. నెక్స్ట్ మనం చూసుకుంటే రియర్లో 10-step రైడర్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్. దీన్ని ఏంటంటే మనం 10 స్టెప్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ వచ్చేప్పటికి బ్రేక్స్ వచ్చేప్పటికి ఫ్రంట్ బ్రేక్ టైప్ 276mm పెటల్ డిస్క్ వస్తుంది, సింగిల్ ఛానల్ ఏబిఎస్ అన్నమాట. దీనిలో డ్యూయల్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ సింగిల్ ఛానల్నే ప్రొవైడ్ చేశారు. రియర్ బ్రేక్ టైప్ వచ్చేప్పటికీ 276 పెటల్ డిస్క్ అన్నమాట. ఇది కూడా సింగిల్ ఛానల్ ఏబిఎస్, అంటే ఫ్రంట్ ఒకటే ఉంటుంది ఏబిఎస్, బ్యాక్ ఏబిఎస్ ఉండదు. టైర్స్ వచ్చేప్పటికీ ఫ్రంట్ టైర్ వచ్చి 90/90-21 అన్నమాట.
ఇప్పుడు మన రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ వాటికి సరిపోయే టైర్స్ అన్నమాట. ఇవి చూస్తున్నారు కదా, చాలా పెద్ద టైర్స్. దాని తర్వాత రియర్ టైర్ విషయానికి వస్తే 120/80 డాష్ 18 దగ్గర ఇచ్చారు. ఇది కూడా మనకి ఆన్ రోడ్ ఆఫ్ రోడ్లో ఒక మంచి గ్రిప్ని అయితే ఇస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా. అలానే మనం ఎలక్ట్రికల్ విషయానికి వస్తే స్పీడోమీటర్స్, ఇందులో ఎల్ఈడి ఫుల్ హెడ్లైట్స్ ప్లస్ అది కాకుండా ఎల్ఈడి ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ విత్ స్మార్ట్ ఫోన్ ఎనేబుల్ నావిగేషన్ అన్నమాట. అంటే దీనిలో మనం నావిగేషన్ చూడొచ్చు, తర్వాత ఎవరైనా కాల్ చేసినా మెసేజ్ చేసినా నోటిఫికేషన్స్ చూడొచ్చు. అలానే మనం రైడ్ చేసేప్పుడు ఫోన్ తీయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అది ఎలా అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ కన్సోల్లో ఏంటంటే ఇచ్చారనేసి అంటే దిస్ ఈజ్ ద ఆర్పిఎం మీటర్, దిస్ ఇస్ ద ఆర్పిఎం మీటర్ టైమ్, ఎన్ని కిలోమీటర్స్ తిరిగామనేది, ఓడోమీటర్, ఫ్యూయల్ గేజ్. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ట్రిప్ మీటర్ అన్నమాట. ఇక్కడ ట్రిప్ 1, ట్రిప్ 2, అలానే మనకి బ్లూటూత్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇది ట్రిప్ 2, అలానే ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇప్పుడు బ్లూటూత్ అన్నమాట. ఇది మనం ఆన్ చేసి హీరో యాప్ అనేది ఉంటుంది, దాంతో కనెక్ట్ చేసుకుంటే ఫోన్ నావిగేషన్ అనేది కూడా కనెక్ట్ అవుతుంది. అలానే తర్వాత ఈకో మోడ్ అనేది ఇచ్చాడు. అంటే మనకి ఫ్యూయల్ రేంజ్ బాగా కావాలి అనుకుంటే ఈకో మోడ్ యూస్ చేయొచ్చు. ట్రిప్ 1కి వచ్చేసాం. సో మనకి ఇక్కడ వచ్చేప్పటికీ డే మంత్ కూడా వస్తుంది. ఇది కూడా ఒక మంచి విషయం. ఇక్కడ మనం చూసుకుంటే సైడ్ స్టాండ్ ఇండికేటర్ బ్లింక్ అవుతుంది, ఏబిఎస్. ఇది ఇంజన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇది చెప్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చి సైడ్ ఇండికేటర్స్. సో ఓవరాల్గా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి వచ్చేప్పటికీ చాలానే డెవలప్ చేశాడు. ఎందుకంటే ఇంతకుముందు హీరో వాళ్ళది ఇన్పల్స్ అని చెప్పి ఒక బైక్ ఉండేది, దానిలో అంతా కూడా డిజిటల్ స్పీడోమీటర్, ఎంత హెవీ మెటల్తో ఏం లేదు. కానీ అది కూడా ఒక మంచి బైక్ అని చెప్పుకోవచ్చు ఆఫ్ రోడింగ్కి. సో నెక్స్ట్ మనం అలానే చూసుకుంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ బైక్లో మనకి 2 ఎల్ఈడి హెడ్ ల్యాంప్ని అయితే ఇచ్చారు. కానీ యాక్చువల్లీ ఇది మనకి నైట్ టైం అంత విజిబిలిటీ ఏం లేదు, ఇది ఒక్కటి ఈ బైక్లో మైనస్ ఉంది. సో వీటి కోసం నేను ఏం చేశానంటే ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఆల్రెడీ ఇన్స్టాల్ చేశా. ఫాగ్ ల్యాంప్స్ ఆండ్రాయిడ్ వాళ్ళవి, చాలా బాగుంది ఈ ఫాగ్ ల్యాంప్స్. ఈ ఫాగ్ ల్యాంప్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఈ బైక్ హెడ్ లైట్తో వచ్చే లైటింగ్ మనకి అంత సఫిషియంట్గా ఉండదన్నమాట. సో నేనేం చేశాను అనేసి అంటే ఆ ఫాగ్ ల్యాంప్స్ వేసుకున్నా. ఎల్ఈడి అనేది మనకి చూడడానికి ఎంత బ్రైట్గా కనిపించినా సరే ఈ బైక్కి నైట్ టైం అంత విజిబిలిటీ అనేది అయితే లేదు. సో దట్స్ వై నేనేం చేశాను అనేసి అంటే ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకున్నా. ఆ ఫాగ్ ల్యాంప్స్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఎవరైనా ఆర్డర్ చేసి తీసుకోవచ్చు. అమెజాన్ నుంచి తీసుకున్నాను నేను. అలాగే దీని ఫ్యూయల్ రేంజ్, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే మనకేంటంటే 13 లీటర్స్ పెద్ద ట్యాంక్ అనే చెప్పుకోవచ్చు. మనం ఏంటంటే ఒక లాంగ్ ఏదన్నా వేరే డెస్టినేషన్స్కి వెళ్ళేప్పుడు పెట్రోల్ మనం ఎక్స్ట్రా క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇందులోనే ఒక 13 లీటర్స్ ఉండేది కాబట్టి మనకి పెట్రోల్ బంక్ కనిపించినప్పుడు ఫుల్ ట్యాంక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక గొప్ప విషయం. అలానే ఈ బైక్ మైలేజ్ విషయానికి వస్తే 1 లీటర్ పర్ 40 KMPL అని చెప్పి కంపెనీ చెప్తుంది. నాకైతే అరౌండ్ 37-36 అలా వస్తుంది. సో ఫస్ట్ సర్వీసింగ్ అయింది, చూద్దాం ఫ్యూచర్లో ఎలా ఉంటుందో. మ్యాక్సిమం మనం అనుకోవడం ఏంటంటే ఒక 37-36 ఈ రేంజ్లో ఫిక్స్ అవ్వడం అయితే బెటర్, ఎందుకంటే హైవేలో వెళ్ళేప్పుడు ఫ్యూయల్ ఎఫిషియన్సీ వచ్చినా మనకి అది ప్లస్ అవుతుంది కానీ మైనస్ అవ్వదు. ఎప్పుడన్నా ఒక 2 కిలోమీటర్స్ మైలేజ్ అనేది తక్కువ వస్తుందని చెప్పి మనం ఫిక్స్ అవ్వడం బెటర్ అనేది నా సజెషన్. అండ్ నెక్స్ట్ వస్తే వీల్ బేస్ వచ్చి 1410 mm వస్తుంది వీల్ బేస్ ఈ బైక్కి. అలానే నెక్స్ట్ సీట్ హైట్ వచ్చి 823 mm. ఈ విషయంలో ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ సీటింగ్ అనమాట. సీటింగ్ ఏంటంటే బాగా నేరో ఇచ్చాడు, సీట్ చాలా చిన్నదనమాట. సో దీనికి మనమేనా ఆల్టర్నేషన్ చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే బైక్ మనం లాంగ్ రైడ్స్లో క్రూజ్ చేసేప్పుడు మనకి కంఫర్ట్గా ఉండాలనేసి అంటే ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, దీనిలో ఇచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ బైక్కి
ఇక్కడైతే మనకి బ్యాక్ సైడ్ టాప్ బాక్స్ పెట్టుకోవడానికైతే ఇచ్చారు. ఈ రబ్బర్ బూట్స్ తీసేస్తే మనకి ఇక్కడ సెట్టింగ్ అనేది ఉంటుంది. ఆ టాప్ బాక్స్ మనం ఆర్డర్ చేసుకుంటే డైరెక్ట్గా దీనికి టాప్ బాక్స్ అనేది ఫిట్ చేసేసుకోవచ్చు. నో వరీ టు యూజ్. అలానే మనకి దీనికి సైడ్ ప్యానియర్స్ వస్తాయి. ఈ సైడ్ ప్యానియర్స్ ఏంటంటే jana.comలో దొరుకుతున్నాయి. బట్ నాకు అంత ఎఫిషియెంట్గా నాకే అనిపించలేదు. ఎందుకంటే ఇది సైలెన్సర్ వల్ల మనం ఇటువైపు ప్యానల్ వేసుకునేప్పుడు మొత్తం ఇక్కడ వరకు వస్తుంది. సో ఇటువైపు లెంత్ ఎక్కువ అయిపోద్ది, ఇటువైపు లెంత్ తక్కువ వస్తుంది, ఇలానే వస్తుంది. ఇక్కడ వరకు వస్తుంది ఆ సైడ్ ప్యానియర్ అనేది. సో మనకి ఇలా ఉండాల్సిన బైక్ కాస్త అది ఇలా డిస్టెన్స్ ఇలా పెరిగిపోతుంది. సో నాకు అది ఒకటి మైనస్ అనిపించింది. సో నేను అది యూజ్ చేయాలా, ఏదన్నా టైల్ బ్యాగ్ బుక్ చేద్దాం అనుకుంటున్నా ఆన్లైన్లో. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది దేనికోసం మాట్లాడుకోవాలి అనేసి అంటే ఈ బైక్ వెయిట్. ఈ ఓవరాల్గా చూసుకుంటే ఈ బైక్ వెయిట్ వచ్చి 157 kgs ఉంటుంది. ఇంకొంచెం వెయిట్ ఉంటే మనకి ఆఫ్ రోడింగ్లో బాగుంటుంది. ఎందుకంటే వెయిట్ ఉండే కొలది మనకి అనేది కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. బట్ స్టార్టింగ్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బైక్ ఒక గుడ్ మెషిన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే ఎవరన్నా తక్కువలో ఈ బైక్ తీసుకోవాలి అనేసి అంటే ఎక్స్పల్స్ ఈజ్ ద బెస్ట్ సజెషన్. అంటే నా బైక్ అని కాదు, యాక్చువల్లీ 130,000లో ఒక మంచి బైక్ అనేసి అంటే హీరో ఎక్స్పల్స్ మాత్రమే. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 135 అరౌండింగ్ అలా అవుతుంది. సో అది మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో BS6 అనేది వస్తుంది. ఇదైతే 2020 BS4 వెర్షన్ FI. నాకు ఇదైతే బాగానే నచ్చింది. ఇప్పుడు BS6లో ఏంటంటే క్యాథలిక్ కన్వర్టర్ ఒకటి పెడుతున్నాడు, తర్వాత ఆయిల్ కూలర్ అనేది ఒకటి యాడ్ చేస్తున్నారనమాట. సో ఇంతకుమించి డిఫరెన్స్ ఏమీ ఉండదు. బైక్ అయితే చాలా బాగుంది. ఇట్స్ ఇది ఇచ్చే పవర్ అనేది ఉంది కదా, మనం ఒక్కసారి ఎక్సలేటర్ అనేది ఇస్తే అది ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు, ఎస్ దిస్ ఈజ్ అ గుడ్ మెషిన్ అని. నా సజెషన్ అయితే ఇది. థ్యాంక్స్ ఫర్ ద హీరో మోటోకాప్. ఇంకా ఇందులో కలర్ ఆప్షన్స్ మనం చూసుకుంటే ప్యాంథర్ బ్లాక్ అనేది అవైలబుల్గా ఉంది, వైట్ అనేది అవైలబుల్గా ఉంది, మ్యాటిక్ గ్రే అనేది అవైలబుల్గా ఉంది, స్పోర్ట్స్ రెడ్ కూడా ఉంది, అండ్ దిస్ వన్ ఈజ్ మై లియో మ్యాటిక్ గ్రీన్. నేను గ్రీనే తీసుకోవడానికి కారణం ఏంటంటే ఐ లైక్ ద గ్రీన్ అలాట్. నాకు నేచర్ అన్న గ్రీన్ కలర్ అన్న చాలా నాకు చాలా ఇష్టం. సో దట్స్ వై ఐ ప్రిఫర్ ద గ్రీన్. అండ్ ఆఫ్ రోడింగ్లో కూడా ఇది దీని గ్రాఫిక్స్ ఓవరాల్ లుక్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. సో దట్స్ వై ఐ చూస్ ద హీరో ఎక్స్పల్స్ 200. ఫ్రెండ్స్ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది. అండ్ అలానే పక్కనున్న గంట సింబల్ని మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. ఎందుకంటే నా తర్వాత వీడియోస్ నోటిఫికేషన్స్ కూడా మీకు రావాలంటే మీరు ఖచ్చితంగా ఆ పైన ఉండే గంట సింబల్ని ఖచ్చితంగా ప్రెస్ చేయాలి. సైనింగ్ ఆఫ్, సంతోష్.